ేత్రియవతు గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నారాయణ సమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం నమః వేదవ్యాసస్తవయంత్రేంద్రాణానవం ప్రశ్మయాధ్యక్షేణ కృతనాజయేమ. మమ దేవామిహవే సంతు సర్వీంద్రావంతు మరుతో విష్ణురగ్నిః. స్థాపించి సిల్వర్ జూబ్లీ ఇయర్లో గడువు పెట్టింది, 25 సంవత్సరాలు గడువు పెట్టింది. 93లో 186 మంది విద్యార్థులతో స్థాపించిన భాష్యం నేడు రక్షోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి రేపు 2018కి 25 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఈరోజు నవంబర్ 9న మరి ఈ రక్షోత్సవ వేడుకలకు అంకురార్పణ జరిగింది, లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఆత్మీయులు, మిత్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, స్టాఫ్ మొత్తానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ రక్షోత్సవ వేడుకలని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి గొప్ప విద్యా సంస్థల రజతోత్సవ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించడం, నేను రావడం, ఇక్కడ పిల్లల్ని, పెద్దల్ని, విద్యార్థిని, విద్యార్థులందరినీ చూసిన చాలా సంతోషంగా ఉంది. చదువు అనేది ఇంత పచ్చగా ఇక్కడ ఈ ఊళ్ళో ఇలా విస్తరిస్తున్నందుకు, అంత చక్కగా వీళ్ళు మాస్టర్లు కానీ యాజమాన్యం కానీ పిల్లల్ని తీర్చిదిద్దినందుకు చాలా ఘనంగా ఉంది కార్యక్రమం. చాలా సంతోషపడుతున్నాను. పిల్లలు ఇలాగే ఇంకా ఎంతోమంది ఈ విద్యా సంస్థల్లో చేరి తమ భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని, చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు కేవలం రజతోత్సవం తాగిపోకుండా స్వర్ణోత్సవం కూడా ఇలాగే దిగ్విజయంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. వశాతు నామ నక్షత్ర వశాతు జన్మరాశి వశాతు నామరాశి వశాతు జన్మాంశ నామాంశ వశాచ్చ జన్మరాశి శుభ
సహజంగా జరిగేది. కానీ మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మన తల్లికి తల్లి అవ్వడం, మనం కన్న తండ్రికి తండ్రి అవ్వడం గొప్ప విషయం. కాబట్టి పిల్లలు, మీరందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ తల్లిదండ్రుల్ని మీరు వాళ్లకు తల్లిదండ్రులుగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత ఇంకొక చిన్న పాట. మీరందరూ భాష అంటే అర్థం ఉంటుంది, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోతురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. అమ్మ అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా.